బెంగళూరులో మరికస్సపెట్లో విపక్షాల సమావేశం ప్రారంభం కానుంది. ఇప్పటికే అగ్రనేతలంతా కూడా చేరుకున్నారు. మొత్తం 24 విపక్ష పార్టీల నేతలు వచ్చారు. సోనియా, రాహుల్, కర్గే, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కూడా చేరుకున్నారు. ముందుగా మల్లికార్జున కర్గే ప్రారంభోపన్యాసం చేస్తారు. రేపటి అజెండాపై అన్ని పార్టీలతో చర్చిస్తారు. బెంగళూరులో మరికస్సపెట్లో విపక్షాల సమావేశం ప్రారంభం కానుంది. ఇప్పటికే అగ్రనేతలంతా కూడా అక్కడికి చేరుకున్నారు. మొత్తం 24 విపక్ష పార్టీల నేతలు వచ్చారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కూడా చేరుకున్నారు. ముందుగా మల్లికార్జున ఖర్గే ప్రారంభోపన్యాసం చేస్తారు. రేపటి అజెండాపై అన్ని పార్టీలతో చర్చిస్తారు. ఇక ఈ మీటింగ్ కి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని బెంగళూరు నుంచి మా ప్రతినిధి దినకర్ అందిస్తారు. దినకర్, చెప్పండి. 26 పార్టీలకు సంబంధించి దాదాపు 53 మంది అగ్రనేతలంతా కూడా బెంగళూరు చేరుకున్నారు. ఇప్పటికే దాదాపు స్టాలిన్తో పాటు మమతా బెనర్జీ, మీరు చెప్పినట్టుగా కీలకమైనటువంటి విపక్షాల నేతలంతా కూడా చూస్తున్నారు. ఇప్పుడు రైట్ మనం చూస్తున్నాం, మన కెమెరామెన్ శ్రీధర్ చూస్తున్నారు. ఇంకా విఐపీస్ అలాగే ఇదో పంజాబ్ సీఎం వస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. పంజాబ్ సీఎం అలాగే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇద్దరు కలిసి వస్తున్నటువంటి దృశ్యాలు ఇవి మనం ఎన్టీవీ తెరపైన మనం చూస్తున్నాం. ఇక్కడ తాజ్ వెస్టెండ్ హోటల్లో ఇప్పటికే కీలకమైనటువంటి నాయకులు, ముఖ్యమంత్రులు, విపక్షాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఆయా రాష్ట్రాలకు సంబంధించి మమతా బెనర్జీ కావచ్చు, స్టాలిన్ కావచ్చు, తర్వాత హేమంత్ సోరెన్ కావచ్చు, ప్రస్తుతం మనం చూసినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు సీఎంలు ఎవరైతే ఉన్నారో, ఒకరు పంజాబ్ సీఎం, మరొకరు వచ్చి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా వస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. వారు లోపలికి వెళ్తున్నారు. మరి కాసేపట్లో ఈ సమావేశం ప్రారంభం కాబోతుంది. మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో ఇక్కడ కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు ఈ దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక్కడ ఉన్నారు చూడు, భగవంత్ సింగ్తో పాటు ఆ తర్వాత కేజ్రీవాల్ కూడా వస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. దాదాపు పంజాబ్కు సంబంధించినటువంటి ముఖ్య నేతలు కూడా వీరితో జాయిన్ అవుతున్నారు. అయితే ఎలాంటి అంశాలు చర్చించబోతున్నారు, మరో ఈరోజు రేపు జరగబోతున్నటువంటి ఈ విపక్షాల సమావేశంలో ఎన్డీఏను ఢీకొనాలన్నా, బీజేపీని ఢీకొనాలన్నా ఖచ్చితంగా పూర్తిస్థాయి బలం ఉండాలి, అంతకుమించి ఐక్యత ఉండాలని చెప్పి మనం ఈ పోస్టర్లో చూస్తున్నట్టుగా కీలకమైనటువంటి నేతలంతా ఉన్నా కానీ, అయితే ఇది పేపర్ టైగర్లా కాకుండా బీజేపీని ఢీకొట్టే పార్టీలాగా, బీజేపీని ఢీకొట్టే అలయన్స్ లాగా ఉండాలని చెప్పి కూడా విపక్ష నేతలంతా కూడా ఒక ఐక్యత రాగం ప్రదర్శించాలని చెప్పి బెంగళూరు వేదికగా రెండోసారి జరుగుతున్నటువంటి సమావేశం, 26 మంది నేతలు, 26 పార్టీలు, 53కి సంబంధించినటువంటి నేతలంతా కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి. రేపు ఉదయం 11 గంటల ప్రాంతంలో ప్రారంభం కాబోతుంది సమావేశాలు. ఇందులో దాదాపు మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగే అవకాశం ఉన్నాయి. అయితే అత్యంత కీలకంగా 6 అంశాలని ఇంకొక ఆరు అంశాలను కూడా కీలకంగా ప్రస్తావించే అవకాశం ఉంది. ఒకటి ఒక కూటమి ఏర్పాటు చేయడం, ఆ కూటమికి కొత్త పేరు పెట్టడం, దానితోపాటు విపక్షాలని కలుపుకుపోతూ సరే వారందరినీ గైడెన్స్ చేసేటువంటి ఒక నాయకుడు ఉండడం, దానితోపాటు ఏ రాష్ట్రాల్లో ఎవరు పోటీ చేయాలి, కాంగ్రెస్ బలంగా ఉన్న చోట పోటీ చేయనటువంటి అక్కడ ఉన్నటువంటి స్థానిక పార్టీలని కలుపుకుపోతూ ఉండాలి, అలాగే కాంగ్రెస్ బలంగా లేని ఏరియాల్లో కూడా, అంటే ఇలా 3 కమిటీలు ఏర్పాటు చేసుకుని ఆ 3 కమిటీల ద్వారా కూడా రైట్ మనం చూస్తున్నాం. ఇక్కడ వీవీఐపీలంతా కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ఇంకా సీఎంలు, తర్వాత విపక్ష రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీఎంలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా భారీ ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడినటువంటి పరిస్థితి. అయితే ఈరోజు ఉదయం నుంచి కూడా ఈ ప్రాంతం అంతా రద్దీ ప్రాంతం, ఎవరు రాకూడదని సాధారణ ప్రజలు చెప్పినటువంటి నేపథ్యంలో సీఎం కూడా వస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. సో రేపు జరగబోయే కార్యక్రమంలో ఉదయం 11 గంటల నుంచి సోనియా గాంధీ పాల్గొంటారు, మల్లికార్జున ఖర్గే పాల్గొంటారు. గత పాట్నాలో జరిగినటువంటి సమావేశంలో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి కేజ్రీవాల్ ప్రెస్ మీట్కి అటెండ్ కాకుండా అలిగి వెళ్ళిపోయారు. అయితే ఢిల్లీ ప్రభుత్వానికి సంబంధించి కేంద్రం బలవంతమైనటువంటి ఆర్డినెన్స్ తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తేనే రేపటి సమావేశానికి వస్తారని ఆమ్ ఆద్మీ పార్టీ అల్టిమేటం జారీ చేసినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఢిల్లీ ఆర్డినెన్స్తో కాదు, రాష్ట్ర దేశవ్యాప్తంగా ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ఏది చేసినా కానీ దాన్ని వ్యతిరేకిస్తామని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీకి పూర్తిస్థాయి హామీ ఇవ్వడంతో కేజ్రీవాల్ రావచ్చు, ఆ తర్వాత నెక్స్ట్ ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు మమతా బెనర్జీ కూడా హాజరవుతున్నటువంటి విషయాలు ఉన్నాయి. సో ఓవరాల్గా చూస్తే ఇక్కడ కీ ప్లేయర్స్గా మాత్రం మమతా బెనర్జీ, ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ,
వారితో పాటు స్టాలిన్ ఉన్నారు నితీష్ కుమార్ కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో వీరంతా కలిసి కూడా విపక్షాలను మరింత బలంగా చేసి ఒక కూటమిగా వెళ్ళాలన్నటువంటి ఆలోచన కొనసాగుతుంది రేపు ఈ ఆరు అంశాలపైన కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్న తర్వాత వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి కూడా ఒక కోఆర్డినేషన్ కమిటీని కూడా ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది సో సిద్ధరామయ్య సీఎం సిద్ధరామయ్య వెళ్తున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం సిద్ధరామయ్య ఇక ఈరోజు కాసేపట్లో ఇక్కడ హాజరైనటువంటి పార్టీ నేతలందరికీ కూడా డిన్నర్ ఇవ్వబోతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటక ప్రభుత్వం తరపున వారికి డిన్నర్ ఇవ్వబోతున్నారు ఆ తర్వాత కూడా ఇక్కడే ఇదే హోటల్లోనే నేతలంతా కూడా బస చేస్తారు బస చేసిన తర్వాత రేపు ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో ప్రారంభమవుతుంది మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగుతుంది పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ తనను తాను తగ్గించుకొని మిత్రపక్షాలు అలాగే విపక్షాల మాటలు వింటూ వామపక్షాలను కలుపుకుపోతూ అలాగే కొత్తగా జాయిన్ అయినటువంటి 10 పార్టీలను కూడా కలుపుకుపోతూ ఎలాంటి నాయకత్వం వహిస్తుంది ఈ నాయకుడు ఎవరన్నది మాత్రం రేపు తేలనుంది ఈ రోజు రైట్ థ్యాంక్ యూ దినకర్.